ప్రభునందు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా యొక్క శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసులు కాకముందు చిన్నప్పుడు లేదా చదువుకునేటప్పుడు వారి స్కూల్లోనూ అలాగే వారి కాలేజెస్లోనూ ఖచ్చితంగా ఏదో ఒక ఆటల పోటీలో పాల్గొనే ఉంటారు. ప్రతి ఒక్కరూ ఆటలు ఆడే ఉంటారు. ఈ ఆలోచన, ఈ యావ లేదా ఈ యవ్వనేచ్ఛ దేవునిలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా చచ్చిపోవాలి. బాప్తిస్మము ద్వారా పాత జీవితానికి స్వస్తి చెప్పి నూతన జీవితాన్ని ఆరంభించాలి. అలా విశ్వాస జీవితం ఆరంభమై తరువాత దేవుని వాక్యము బోధించాలనే ఆ ప్రేరణతో బైబిల్ తర్ఫీదు పొంది ఎన్నో ఏళ్ళు పరిచారకులుగా పనిచేసిన తరువాత సేవకులుగా సంపూర్ణంగా సేవలోనికి వచ్చిన వారుగా దైవజనులు కనబడుతూ ఉంటారు. ఇది దైవజనుని యొక్క జీవిత ప్రయాణం. లోకంలో ఉన్నప్పుడు, లోకస్తుడిగా జీవిస్తున్నప్పుడు, దేవుని నెరగనప్పుడు మనం ఎన్ని వేషాలు వేసినా ఎవ్వరూ పట్టించుకోరు. కానీ ఎప్పుడైతే మనం దేవునిలోనికి అడుగుపెట్టామో, అది కూడా బోధకునిగా అడుగుపెట్టామో, దైవ సేవకునిగా వందలాది మందికి, వేలాది మందికి, లక్షలాది మందికి కాపరిగా మనం ఒకవేళ ఉంటే ఆ దైవజనుని జీవితం ఖచ్చితంగా మాదిరికరంగా ఉండాలి. ఈరోజు దైవజనుల పరిస్థితి ఎలా ఉందో అన్నది నేను వారిని విమర్శించడం లేదు. కానీ గతంలో కాకినాడలో మూర్తిరాజు గారు నిర్వహించిన యూత్ ఫెస్ట్ అనేది ఒకటి జరిగింది. ఆ కార్యక్రమంలో సినిమా హీరోల యొక్క మిమిక్రీ జరిగింది. యవనస్తులందరూ ఏలలు, గోడలు. లోకపు మాలిన్యాన్ని దేవుని సన్నిధిలోనికి, యవనస్తుల మదుల్లోనికి చొప్పించే ప్రయత్నం చేశారు. దీనిని చాలామంది ఖండించారు, నేను కూడా ఖండించాను. అలా ఖండించకపోతే మరొకరు అలాంటి కార్యక్రమాన్ని నిర్వహించడానికి సాహసిస్తారు. ఎప్పుడైతే క్రైస్తవ సమాజం దానిని వ్యతిరేకించిందో మరొకరు అలాంటి మిమిక్రీలు చేయడానికి సాహసించలేదు. ఇక ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, కల్వరి టెంపుల్ సతీష్ కుమార్ గారి యొక్క ఆధ్వర్యంలో చరిత్రలోనే ప్రప్రథమంగా జరగబోతున్న మహత్తరమైన కార్యక్రమం అన్నట్టుగా ఒక కార్యక్రమాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చారు. అది ఏంటో మీరు ఒక్కసారి చూడండి. ఇండియన్ ఫాస్టర్స్ లీగ్ అట ఫెలోషిప్ ఫ్రెండ్షిప్ అండ్ ఫన్ నిర్వహించేవారు, ఆర్గనైజ్డ్ బై కల్వరి టెంపుల్ సోల్జర్స్, కో స్పాన్సర్డ్ బై ఆంధ్ర పాస్టర్స్ లీగ్ అట అండ్ తెలంగాణ పాస్టర్స్ లీగ్ అట. అబ్బో, యంగ్ జనరేషన్, ఇదిగో వీళ్ళందరి ఫొటోస్ కనబడుతున్నాయి. ముఖ్యంగా ఇందులో ప్రముఖులు సతీష్ కుమార్ గారు. వీరి ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది. దీనికి ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ అట. అబ్బో, చరిత్రలోనే మొట్టమొదటిసారిగా జరగబోతున్న మహత్కార్యం, ఇదేదో గొప్ప కార్యం లాగా వారు ప్రజెంట్ చేయడం, దీనిని ఫోకస్ చేయడం అనేది చాలా విడ్డూరంగా అనిపించింది. ఇలాంటి పనికిరాని దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలన్నీ సతీష్ కుమార్ గారికి వస్తాయేమో అనిపిస్తూ ఉంటుంది. ఇది ఎప్పుడు, December 27 సాయంత్రం 5 గంటలకు హమ్మింగ్ బర్డ్ క్రికెట్ స్టేడియం అట, పెద్ద గోల్కొండ నియర్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ తెలంగాణ. స్పాన్సర్డ్ బై సాలోమ్ బ్యాకర్స్, కో స్పాన్సర్డ్ బై కల్వరి బుక్ సెంటర్. ఇందులో ఉన్న దైవజనులందరూ బహుశా మీకు తెలిసే ఉంటుంది. ప్రముఖులైన వారు ఉన్నారు, కొంతమందికి తెలియని వారు కూడా ఉన్నారు. ఇందులో ఉన్న ప్రతి దైవజనులు నాకు తెలుసు, వారికి నేను తెలియకపోవచ్చు. చరిత్రలోనే మొదటిసారి అన్నట్టుగా దీనిని క్రైస్తవ సమాజం ముందు పెట్టారు. సినిమా వాళ్ళు కూడా ఏదో ఒక మ్యాచ్ ఆడుతూ డొనేషన్స్ సేకరిస్తూ ఉంటారు. లోకస్తులు, లోక సంబంధులు వారు ఏదో చేశారంటే అనుకోవచ్చు. క్రైస్తవ సేవకులు వీళ్ళందరూ వేలాది మందిని కాపాడినవారు, లక్షలాది మంది వీరిని వెంబడిస్తున్నవారు. అభిషక్తులైన దైవజనులు ఉన్నారు, పరిశుద్ధాత్మ పూర్ణులు ఉన్నారు, ఆత్మానుభవం కలిగిన దైవజనులు ఉన్నారు వీరిలో. ఏమండి, December 27, అసలు ఈ డిసెంబర్ నెలలో క్షణం తీరికలేని పరిస్థితులు. చిన్నవాడి మొదలుకుని పెద్దవాడి వరకు దైవ సేవకులు ఉంటారు కదా, ఏ రోజు అసలు సమయం దొరకని పరిస్థితులు ఈ డిసెంబర్ నెలలో ఉంటాయి కదా. అలాంటి December 27 5 గంటల నుండి దైవజనులు అనబడిన వీరందరూ క్రికెట్ ఆడతారా? ప్రస్తుత సమాజానికి కానీ, రాబోయే తరాలకు కానీ ఎలాంటి సంకేతం ఇస్తున్నట్టు ఒక్కసారి మీరందరూ ఆలోచించండి. క్రైస్తవ సమాజం అంతా ముక్త కంఠంతో దీనిని ఖండించకపోతే ఇలాంటి పోకడలు ఇంకెన్ని క్రైస్తవ సమాజంలో మనం చూడాల్సి వస్తుందో ఒక్కసారి ఆలోచించండి. దేవుని బిడ్డలారా, నన్ను అడిగితే
ఇది సతీష్ కుమార్ గారు ఆలోచించిన ఒక మైండ్ గేమ్ అనుకుంటున్నాను నేను. నిజానికి దైవజనులందరికి పూర్తి వివరాలు తెలిసి ఉండదు. నేను అనుకుంటున్నాను నా ఆలోచన మేరకు ఈ దైవజనులందరికీ కూడా అసలు ఇలా జరుగుద్ది లేకపోతే ఇలా ఇది ఒకటి నిర్వహించబోతున్నాను అని ఈయన సతీష్ కుమార్ గారు లేదా వాళ్ళ టీము ఈ దైవజనులందరినీ స్పష్టంగా సంప్రదించి ఉండకపోవచ్చు, లేదా సరైన విషయాన్ని దీని గురించి వారికి తెలియజేయకపోవి ఉండొచ్చు. ఇది నా ఆలోచన. ఏదో దైవజనులు కదా ఫోన్లో మాట్లాడుకునే సందర్భంలోనో లేదా వాట్సాప్లో మెసేజ్ చేసుకునే చాటింగ్ చేసుకునే సందర్భంలోనో బ్రదర్ మీకు క్రికెట్ వచ్చా అని ఒకవేళ ఇది సతీష్ కుమార్ గారు అనబడిన ఈయన మామూలుగా మాట వరస కడుగుంటారు, మామూలుగా వచ్చండి చిన్నప్పుడు ఆడేవాళ్ళమే అని దైవజనులు అన్నబడిన వారు వీరులు అనే ఉంటారు. వీరి ఆలోచనలు, వీరి పరిచర్య, వారి ప్రార్థనా జీవితము, వారి ఆత్మానుభవము, అలాగే సమయము లేని తీరిక దొరకని పరిస్థితులలో ఉంటారు కదా. అసలు దైవజనులు అనబడిన వారు ఇలాంటి కార్యక్రమాలు సమాజం ముందు పెడతారా, ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారా? ఆశ్చర్యంగా ఉంది. చాలా మంది అనుకోవచ్చు ఏమండి దైవజనులు క్రికెట్ ఆడకూడదా, పలానాట ఆడకూడదా అంటే ఆడొచ్చు, అది మీ కంపౌండ్లో తెలిసే విధంగా మీ ఇంట్లో వాళ్ళకి తెలిసే విధంగా ఆడుకోండి. అంతేగాని ఇది ప్రపంచం ముందుకు తీసుకురావడం ఏంటి, అది కూడా దైవజనులు అందరూ కలిసి క్రికెట్ ఆడడం ఏంటి అంటే విశ్వాసులకు ఏమి నేర్పిస్తున్నారు? ఇప్పటి వరకు చేసిన సేవ అంతా, రక్షింపబడిన ఆత్మలన్నీ గంగలో కలిసిపోయినట్టేనా? ఆలోచించండి, ఇదంతా కల్వర్ సతీష్ కుమార్ గారు ఆడుతున్న ఆట అనుకుంటున్నాను నేను. నిజానికి ఇందులో ఉన్న దైవజనులు ఎవరు స్పష్టంగా దీని గురించి తెలిసిన వారు అయ్యి ఉండరు అని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. లేదంటే చూడండి, డిసెంబర్ 27 ఇది ఖచ్చితంగా నిర్వహిస్తాడు. నేను ఎవరేమనుకుంటే అనవసరం, తాను అనుకున్నది నేను గొప్పవాడిని, ప్రపంచంలోనే మెగా చర్చ మాది, నేను ఏదనుకుంటే అది జరుగుతుంది, నేను ఏం మాట్లాడినా, ఏది నిర్వహించినా, ఏది తలపెట్టినా నన్ను వెంబడించే లక్షలాది మంది గొర్రెల తలూపుతారు కాబట్టి నేను ఏం చేసినా చెల్లుద్ది అని ఒకవేళ ఈయన అనుకుని దీనిని నిర్వహిస్తే అదే రోజును ఆ కార్యక్రమంలో ఈ దైవజనులందరూ కనీసం 70% ఉండరని నేను అనుకుంటున్నాను. 70% మంది ఈ దైవజనులు ఇందులో చాలామంది ఉండరు నన్ను నేను అనుకుంటున్నాను. లేదంటే మీరు గమనించండి, ఖచ్చితంగా ఇది టెలికాస్ట్ చేసుకుంటారు కదా వాళ్ళు వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో. దేవుని బిడ్డలారా, ఇలాంటి వాటిని మనం ఖండించకపోతే, ఇలాంటి వాటిని మనం త్రిప్పు కొట్టకపోతే రేపటి తరాలు నాశనానికి వెళ్ళిపోతాయి. లోకాన్ని తీసుకొచ్చి సంఘములో కలిపేసేవారు కొంతమంది అయితే, సంఘాన్ని తీసుకెళ్ళి లోకములో కలిపేయడానికి సిద్ధపరుస్తున్న వారిగా వీరు కనబడుతున్నారు. నిజానికి ఆత్మపూరులైన దైవజనులు ఈ సంగతి తెలియక వారు నడకకుండానే ఫోటోలు వేసేసి ఉంటాడు ఈ సతీష్ కుమార్ గారు. ఆయన మీద ఏదో పగతోనని మాట్లాడుతున్నాను అనుకోకండి దేవుని బిడ్డలారా. ఇందులో ఎవరో నేను అభిమానించే సేవకులు ఉన్నారని మాత్రం అనుకోకండి. కల్వరి టెంపుల్ వారు నిర్వహిస్తున్నది ఇది. ఖచ్చితంగా ఇది సతీష్ కుమార్ గారి యొక్క ఆలోచన అని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. మిగిలిన వారికి ఇదంతా ఇంత మ్యాప్ ఉంటుందన్న సంగతి తెలియదని నేను అనుకుంటున్నాను. గమనించండి, ముందటి తరాలలో ఉన్న దైవజనులు, అపోస్తులను మొదలుకొని నేటి మన ముందటి తరాల వరకు దైవజనులు ఎలాంటి మాదిరి చూపించారు. ఇప్పుడు వీరు కూడా ఈ దైవజనులలో చాలామంది ఆత్మపూరులు, అనుభవజ్ఞులు, వందల వేలాది మంది విశ్వాసులను, అది ఆత్మలను రక్షించిన వారు, గొప్పగా పరిచయం చేస్తున్నవారు. వీరు అనుమతి లేకుండానే ఇదంతా జరుగుతుందని నేను అనుకుంటున్నాను. మరలా మరలా ఇది పదే పదే చెప్తున్నాను, ఇది నమ్మండి, ఖచ్చితంగా మీరు ఆ రోజు చూస్తారు. మరి సతీష్ కుమార్ గారు చేసే ఈ ఆలోచన దేవునికి చాలా వ్యతిరేకమైన. దేవుని బిడ్డలారా, దైవజనుడు అయిన తర్వాత నీవు చేయాల్సినది, నీవు లోకానికి కనబరచవలసినది, నీవు వెంబడించవలసినది, నువ్వు నడవలసినది దేవుడు ముందే చెప్పాడు. అపోస్తుడైన పౌలు గారు తిమోతికి ఉత్తరం రాస్తూ అంటే పై సంగతులు చెప్తున్నాడు, కొన్ని పైన చెప్పాడు, ధనాపేక్ష, ఇంకా యవనేచ్ఛల నుండి పారిపోము, ఇంకా చాలా విషయాలు మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత నీవైతే వీటిని సర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడము, విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము, నిత్య జీవమును చేపట్టుము, దానిని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకుంటివి. దైవజనుడా, నువ్వు ఎలాంటి ఒప్పుకోలు ఒప్పుకున్నావు బాప్తిసం తీసుకున్నప్పుడు? లోకాన్ని తీసుకొచ్చి సంఘంలో పెట్టాలనా, లేదా సంఘాన్ని తీసుకొచ్చి లోకంలో పెట్టాలని నువ్వు పిలువబడ్డావా? నీ పిలుపేంటి? నీ యొక్క సమర్పణ జీవితం ఏంటి? అంటే ఈరోజు లక్షలాది మంది నన్ను వెంబడిస్తున్నారు అనే గర్వమా?
నన్ను వెంబడించే వారు అనేకులు ఉన్నారు, నేను ఏం చేసినా చెల్లుద్దనే అహమా. దేవుడు ఇప్పటికే ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలో చెబుతున్నాడు. వారు ఎదుగుతున్న తీరు, ఎదిగిన తర్వాత పడిపోతున్న తీరు, ఇదంతా గమనించండి. లోకంలోనికి వెళ్ళిపోతున్నారు దావీదులు, లోకాశల్లోనికి వెళ్ళిపోతున్నారు దావీదులు, సంఘాన్ని లోకం వైపుకి నడిపిస్తున్నారు చాలా మంది దావీదులు. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడాలని దేవుడు సెలవిస్తే సతీష్ కుమార్ గారు, ఏంటండి మీరు నిర్వహించేది? ఇందు మూలంగా దైవజనులు అయిన వారికి, ఈ కార్యక్రమానికి ఇష్టపడి వెళ్ళడానికి సిద్ధపడ్డ దైవజనులు అందరికీ నేను తెలియజేసేది ఏంటంటే, ఒకవేళ మొహమాటంతో మీరు మాట తీయలేక కాదనలేక ఒకవేళ వెళ్ళారు, ఆ తరువాత మీ ఆత్మీయ జీవితము, మీ సేవా జీవితము, మీ పరిచర్య సమాజంలో ఎలా ఉంటుందో ఆత్మవిమర్శ చేసుకోండి. దేవుడు చూస్తున్నాడు, ఖచ్చితంగా ఎప్పుడో కాదు తీర్పు తీర్చేది. మీరు పరిచర్య చేస్తున్నప్పుడే మిమ్మల్ని ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టకపోతే దేవుడు ఆలోచించుకోండి. దేవుని భయముతో చూపావా మాదిరి, ఆత్మల భారముతో మోసావ కాడిని. దేవుని భయముతో చూపావా మాదిరి, ఆత్మల భారముతో మోసావ కాడిని. కాపరి ఏది నీ మాదిరి, కాపరి ఏది నీ మాదిరి. పరిచారకుల సంఘానికి ప్రభువులా, కఠినాత్ముల సంఘానికి కాపరులా. గొప్ప కాపరి తన మందకు మాదిరి చూపును, నిజమైన కాపరి తన ప్రాణము ప్రేమతో అర్పించును. గొర్రెల గొప్ప కాపరి తన మందకు మాదిరి చూపును, నిజమైన కాపరి తన ప్రాణము ప్రేమతో అర్పించును. శత్రువు రూపంలో సింహము చొరబడినను, భయముతో వెనుకాడక గొర్రెను కాపాడును. శత్రువు రూపంలో సింహము చొరబడినను, భయముతో వెనుకాడక గొర్రెను కాపాడును. కాపరే సింహముగా మందకు పై నుంటే, ఆ కాపరే సింహముగా మందకు పై నుంటే, ఆ గొర్రెల ఆందోళన తీర్చేదేవరు. కాపరి మార్చుకోని గురి, కాపరి ఏసేని మాదిరి. పరిచారకుల సంఘానికి ప్రభువులా, కఠినాత్ముల సంఘానికి కాపరులా. వాడనబడే శిష్యులలో ప్రతివాడు పరిచారము చేయును, మందకు మాదిరిగా తగ్గింపుతో పరిచర్యను జరిగించును.
గొప్పవాడనబడే శిష్యులలో ప్రతివాడు పరిచారము చేయును. మందకు మాదిరిగా తగ్గింపుతో పరిచర్యను జరిగించును. ఖడ్గము కరువులు హింసలు ఎదురైనను ధైర్యము వహించి ఓర్పుతో కొనసాగును. ఖడ్గము కరువులు హింసలు ఎదురైనను ధైర్యము వహించి ఓర్పుతో కొనసాగును. పరిచారకుడే సుఖభోగములతో పయనిస్తే, పరిచారకుడే సుఖభోగములతో పయనిస్తే పరిచర్యలో పరలోకము చేరేదెవరు. కాపరి నేర్చుకో మాదిరి, కాపరి పౌలేని మాదిరి. పరిచారకుల సంఘానికి ప్రభువులా, కఠినాత్ముల సంఘానికి కాపరులా. పరిచారకుల సంఘానికి ప్రభువులా, కఠినాత్ముల సంఘానికి కాపరులా. సంఘానికాయుటే ప్రభువును ప్రేమించుట, వాక్యము దోపించుటే ప్రభువులా ప్రేమించుట. సంఘానికాయుటే ప్రభువును ప్రేమించుట, వాక్యము దోపించుటే ప్రభువులా ప్రేమించుట. దేవుని భయముతో చూపావ మాదిరి, ఆత్మల భారముతో మోసావ కాడిని. దేవుని భయముతో చూపావ మాదిరి, ఆత్మల భారముతో మోసావ కాడిని. కాపరి ఏది నీ మాదిరి, కాపరి ఏది నీ మాదిరి. పరిచారకుల సంఘానికి ప్రభువులా, కఠినాత్ముల సంఘానికి కాపరులా.